జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు మొదటి భాగం. ప్రతిష్టానపురంలో అది ముఖ్యమైన గురుకులం. సాంప్రదాయక అంశాలను గురించి బోధించే అయ్యవారు యాజ్ఞవల్క్యులు తదేక దీక్షగా విద్యార్థులకు పాఠ్యబోధన కావిస్తున్న సమయం. అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజక సత్య దుర్లభః. మంత్రము కాని అక్షరము లేదు, ఔషధము కాని చెట్టు వేరు లేదు, అలాగే యోగ్యుడు కాని పురుషుడు లేడు. కాని మహాకార్యములను సాధింపగల ప్రయోజకుడు సామాన్యముగా దొరకడు. కంచుగంట వంటి కంఠంతో తను ముందు చెప్పిన శ్లోకానికి అర్థాన్ని వివరిస్తూ అందరి వంక సూక్ష్మంగా చూశాడు ఆయన. విద్యావ్యాసంగం తప్ప వేరే వ్యాపకాలు ఏవీ లేనివాళ్లు ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. శ్రద్ధగా వింటున్నారు వారిలో కొందరు. వెంట తెచ్చుకున్న తాటియాకు పుస్తకాల మీద చకచకా లిఖించుకుంటున్నారు మరికొందరు. అందరికంటే వెనుక వరుసలో ఉన్నాడు మాధవుడు. తన సహాధ్యాయి సాంబశివుడితో ఏదో అంశాన్ని గురించి చాలా గట్టిగా చర్చిస్తున్నాడు. యాజ్ఞవల్క్యుల వారికి సాధారణంగా కోపం రాదు, కానీ ఇప్పుడు వచ్చేసింది. రెండో ఆలోచన లేకుండా పక్కనే ఉన్న చింతబరికెను అందుకున్నాడాయన. వేగంగా వేదిక మీది నుంచి దిగి వెనుక వరుస దగ్గరికి పోయాడు. తాచెడ్డకోతి వనాన్నంతా చెరిచిందట. నువ్వు చెడటమే కాకుండా సాంబశివుణ్ణి కూడా చెడగొడుతున్నావు. మూర్ఖుడివి నువ్వు, ఖంగు ఖంగుమంటున్న కంఠంతో తీవ్రాతి తీవ్రంగా నిందిస్తూ చటేల్మని కొట్టాడు మాధవుడి వీపు మీద. అదే దెబ్బ ముందు వరుసలో ఉన్న విద్యార్థికెవరికైనా తగిలితే గురుకులం అంతా ప్రతిధ్వనించేటట్లు గావుకేక పెట్టి ఉండేవాళ్లు. అంతటితో ఆగకుండా కిందపడి గిలకిలా కొట్టుకోవటం కూడా జరిగి ఉండేది. కనురెప్ప కూడా కదిలించలేదు మాధవుడు. అయ్యవారు ఆప్యాయంగా వెన్ను నిమిరినట్టు ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు. వీపు వాచిపోయేటట్టు కొట్టాను, నీకు నొప్పి అనిపించటం లేదా? తాను ఎందుకు కొట్టాడో ఆ విషయాన్ని మరిచిపోయి ఆశ్చర్యంగా అడిగారు అయ్యవారు. ఎందుకనిపిస్తుంది అయ్యవారు, నొప్పి బాధ అనేవి వాడికి ఏనాడూ లేవు. అవే గనుక ఉండి ఉంటే తను తన తల్లి కడుపులో ఉండగా దేశాలు పట్టుకుపోయిన తన తండ్రిని గురించి తప్పకుండా బాధపడి ఉండేవాడు. ఒట్టి మొండి బండవాడు, వెంటనే అన్నాడు మధ్య వరుసలో ఉన్న నందనుడు. అయ్యవారు కొట్టింది నన్ను, నొప్పిని గురించి అడిగింది కూడా నన్నే. నీ జోక్యం అనవసరం, నోరు మూసుకో. చటుక్కున పళ్ళు బిగిస్తూ అతన్ని హెచ్చరించాడు మాధవుడు. నోరు మూసుకోవాలా? మూసుకోకపోతే ఏం చేస్తావు? మొండిగా అడిగాడు నందనుడు. తనెక్కడున్నాడో మర్చిపోయినట్టు ఎగిరి ముందుకు దూకాడు మాధవుడు. కుడి చేతిని తలమీద నుంచి గిర్రున తిప్పి అతని భుజాల మీద బలంగా చరిచాడు. చచ్చిపోయాను బాబోయ్, నేను చచ్చిపోయాను, గావుకేక పెట్టాడు నందనుడు. దెబ్బపడింది భుజాల మీదే అయినా తాడి చెట్టు మీది నుంచి కింద పడినట్టు కంపించిపోయింది అతని శరీరం. చెవుల వెంట నాసికారంధ్రాల వెంట వెల్లువలా వెలువడింది ఎర్రటి రక్తం. విపరీతమైన భయంతో వణికిపోతూ కూర్చున్న చోటి నుంచి లేచి దూరంగా జరిగారు ఆ వరుసలో ఉన్న విద్యార్థులందరూ. పాఠ్యబోధనలో అత్యంత సమర్థుడే యాజ్ఞవల్క్యులవారు, నియమనిష్టలున్న మహానుభావుడు. అయినా సరే రక్తాన్ని చూస్తే ఆయన కాళ్ళు చేతులు వణికిపోతాయి. పిలవండి ప్రధానాచార్యుల వారిని, వెంటనే పిలవండి, వెంట వైద్యుడిని కూడా తీసుకురమ్మని చెప్పండి. చింతబరికెను వదిలేసి రెండు చేతులతోనూ కళ్లను గట్టిగా మూసుకుంటూ బిగ్గరగా అరిచాడు. బాధను భరించటం అసాధ్యమై అచేతనంగా పడిపోయిన నందనుడి మెడను పట్టుకుని మరో దెబ్బ కొట్టటానికి సిద్ధమవుతున్న మాధవుడి చెయ్యి పట్టుకుని బలవంతంగా ఆపేశాడు అతని జతగాడు సాంబశివుడు. ఆగిపో మాధవ, ఆగకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు, ఆగిపో అంటూ వెనక్కి లాగి కదలకుండా నిలబెట్టాడు. ఆఘమేఘాల మీద ఒక వైద్యుడిని వెంటబెట్టుకుని ఆ ప్రదేశంలోకి వచ్చాడు గురుకులపు ప్రధాన ఆచార్యుడు. నవ్వులాటికి ఏదో ఒక చిన్న తేలిక మాటను ఉచ్చరించాను, ఆ కాస్త దానికే చావు దెబ్బ కొట్టాడు. కాస్తుంటే ప్రాణాలు కూడా పోయి ఉండేవి.
వైద్యుడు ఏదో ఆకు పసరును నాసిక ముందు పెట్టి వాసన చూపించటంతో బాధ నుంచి తేరుకుంటూ చెప్పాడు నందనుడు. యాజ్ఞవల్క్యులు కిందికి వదిలేసిన చింతబరికను తను తీసుకున్నాడు ప్రధాన ఆచార్యుడు. గురుకులంలో చేరినప్పటి నుంచి దురుసుగానే ప్రవర్తిస్తున్నావు. పేరు ప్రతిష్టలున్న కుటుంబంలో నుంచి వచ్చావని ఇంతవరకు ఉపేక్షిస్తూ వచ్చాను. ఇక ఊరుకోవటం అసంభవం అంటూ పూనకం వచ్చిన వాడిలా మాధవుడి వీపు మీద ఎడాపెడా కొట్టటం మొదలుపెట్టాడు. చర్మంతో తయారు చేయబడిన కొరడా మాదిరి చటేల్ చటేల్మని మ్రోతలు చేస్తున్న ఆ చింతబరికె వేగాన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నారు అందరూ. జేగురు రంగు రాతితో చెక్కబడిన శిల్పంలా తల వంచుకుని నిలబడ్డాడు మాధవుడు. దెబ్బ పడిన కొద్దీ సలసలమని మరగటం మొదలు పెడుతోంది అతని రక్తం. కోపం, దారుణమైన కోపం. ఎదుట ఉన్న వారందరినీ ఒట్టి చేతులతోనే విరిచి పారేయాలన్నంత ఉద్రేకం. వద్దు మాధవ, తొందరపడవద్దు. తలెత్తి చూశావంటే విషయం చాలా దూరం పోతుంది. మీ తాతగారికి తెలిసిందంటే పరిస్థితి ఇంకా క్షీణిస్తుంది. తల ఉంచుకో. అందరి మాదిరిగా కళ్ళు మూసుకుని తలను పక్కకు తిప్పుకోకుండా నిలబడి ఉన్న సాంబశివుడు చిన్న కంఠంతో హెచ్చరించాడతన్ని. తాతగారి ప్రసక్తి వచ్చేసరికి చల్లబడిపోయింది ఉడికిపోతున్న మాధవుడి రక్తం. తలను మరింతగా వంచుకుని అలాగే కదలకుండా నిలబడ్డాడు. కొట్టి కొట్టి ఆయాసం వచ్చేసింది ప్రధానాచార్యుల వారికి. చెమటతో ముఖం తడితడి అయిపోయింది. బండకేసి బాదినట్టు నుజ్జునుజ్జైపోయిన చింతబరికెను అవతలికి విసిరేస్తూ, వెళ్ళిపో, నా గురుకులంలో నుంచి బయటకు వెళ్ళిపో, ఇంకెప్పుడూ నీ ముఖం నాకు చూపించకు అని ఆజ్ఞను వినిపించి వడివడిగా వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి. జరిగిందేమిటో జరగబోయేదేమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ అలాగే నిలబడిపోయిన మాధవుడిని చూసి జీరపడిన కంఠంతో గట్టిగా హెచ్చరించాడు యాజ్ఞవల్క్యుల వారు. వెళ్ళిపో, వెంటనే అవతలికి పోకపోతే బలవంతంగా బయటకు పంపించాల్సి ఉంటుంది. పదర మాధవ, బయటికి పద, చిన్న కంఠంతో చెబుతూ మాధవుడి చెయ్యి పట్టుకుని అవతలికి తీసుకుపోయాడు సాంబశివుడు. ఆకాశాన్నంటుకునేటంత ఎత్తుగా పెరిగి ఉన్న మహావృక్షాల కింద నడపబడుతున్నాయి రకరకాల తరగతులు. 5-6 సంవత్సరాల వయసున్న వారి దగ్గర నుంచి 25 సంవత్సరాల యువతీ యువకుల వరకు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. తల వంచుకుని పోతున్న 18 సంవత్సరాల మాధవుడి వంక వింతగా విడ్డూరంగా చూడ్డం మొదలుపెట్టారు వారందరూ. పదునైన చురుకత్తితో చీరినట్లు చిరిగి పీలికలైపోయింది చింతబరికె దెబ్బలు తిన్నాతని ఒంటిమీది వస్త్రం. ఎర్రగా కాల్చిన ఇనుపచువ్వ ఒంటికి అంటించినట్లు ప్రత్యక్షమై ఉన్నాయి వాతలు. ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా పడిపోకుండా ఎలా నడవగలుగుతున్నాడు? ఆశ్చర్యంగా అన్నాడు పై తరగతి చదువుతున్న విద్యార్థి ఒకతను. ఎలాగా, ఎలాగో నీకు తెలీదా? నువ్వు పుట్టింది ప్రతిష్టానపురంలో కాదా? ఆశ్చర్యంగా అడిగాడు మరో విద్యార్థి. కాదు, మాది అనంతనగరం. పోయిన సంవత్సరమే ఇక్కడికి వచ్చాం, నిజాయితీగా సమాధానమిచ్చాడతను. అలాగా, అయితే నీకు కార్తికేయుల వారిని గురించి తెలియదన్నమాట అన్నాడు రెండో విద్యార్థి. కార్తికేయుల వారా? ఆయన ఎవరు? మరింత ఆశ్చర్యంగా అడిగాడు మొదటి విద్యార్థి. మాధవుడికి కన్నతండ్రి, మహామహాబలవంతుడు, మగధ పాలకులకు మాళవరాజులకు సింహస్వప్నం. కళింగరాజ్యపు యుద్ధ గజాలైతే కార్తికేయుల వారి సింహనాదం వినిపిస్తే ఝుంకారాలు చేస్తూ దూరంగా పారిపోయేవట. అలాగా ఆయన పోలికలే ఇతనికి వచ్చాయన్నమాట. మరి అంతటి వీరుడి కుమారుడికి ఇటువంటి అవమానం? ఇంకో సందేహాన్ని బయల్పరిచాడు మొదటి విద్యార్థి. మీరిద్దరూ నోళ్లు మూసుకుంటారా? ఉన్నట్లుండి తమ ఆచార్యులు కటువుగా హెచ్చరించటంతో మాటల్ని ఆపి మౌనంగా ఉండిపోయారు వీళ్ళిద్దరూ. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారని మీకు మేము చాలా మర్యాద ఇస్తున్నాం, కాని మీరు మాత్రం ఆ మర్యాదని నిలుపుకోవటం లేదు. బంగారు పూత పూయబడిన సింహాసనం వంటి ఆసనం మీద కూర్చుని గంభీరంగా చెబుతున్న రాజప్రతినిధి కేసి చాలా ఆశ్చర్యంగా చూశారు మాధవుడి తాతగారు కేశవ శర్మ. మీ ఆగ్రహానికి పాత్రులు కావటానికి మేము చేసిన అపరాధమేమిటో సూటిగా అడిగారాయన.
గురుకులంలో మీ మనవడి ప్రవర్తన చాలా అసహ్యంగానూ అసభ్యంగానూ ఉన్నదని మాకు తెలిసింది. ఇలా అయితే మేము సహించలేము. ఏదో ఒక శిక్షను విధించాల్సి ఉంటుంది, కటువుగా అన్నాడు రాజప్రతినిధి. మాటకు మాట సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్న కేశవశర్మ తల ఆయనకు తెలియకుండానే కిందికి వాలిపోయింది. మీ కులపు వాడే అయిన వినుత శర్మ కుమారుడు నందనుడనే కుర్రవాడిని మీ మనవుడు తీవ్రంగా గాయపరిచినట్టు ఆరోపణ. ఇదే మీకు ఆఖరి మాట. అతన్ని మీరు సరైన మార్గంలో నడిపించుకోండి. ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే మేము ఊరుకోలేము. ఇక మీరు వెళ్ళిరండి. మరింత కిందికి వాలిపోయింది కేశవశర్మ శిరస్సు. ఆయనకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కళ్ళు. ఎంతో ప్రయత్నం మీద తనకు తానే నిగ్రహించుకున్నాడాయన. రాజప్రతినిధికి నమస్కారం చేసి గిర్రున వెనక్కి తిరిగాడు. అయ్యయ్యో, ఆ అయ్యోరి చేతులు విరిగిపోను, గొడ్డును బాదినట్టు బాధేశాడు. అసలు వాడికి అంత ధైర్యం ఎక్కడినుంచొచ్చింది? వెన్నముద్దలో ఏదో ఆకుపసరు కలిపి మాధవుడి ఒంటిమీది వాతలకు అంటిస్తూ వాపోయింది చిలకమ్మ. ప్రతిష్టాన నగరపు పొలిమేరల్లో గుడిసెలు వేసుకుని జీవించే దొమ్మరి కుటుంబానికి చెందిన నడివయసు స్త్రీ ఆమె. మాధవుడి జతగాడు సాంబశివుడికి తల్లి. అంతా మాధవుడిదే తప్పు. తను కొట్టే దెబ్బను అవతలివాడు భరించగలడో భరించలేడో చూసుకోడు. అంతా ఒట్టి మొండి మాలోకం. కట్టెల పొయ్యి మీద కాల్చిన చిలకడ దుంపల్ని తీసుకువచ్చి మాధవుడి ముందు పెడుతూ అన్నాడు సాంబశివుడు. వాడు ఆ నందనుడు ఒట్టి వదరుబోతు. అవకాశం దొరికితే చాలు, మా తండ్రి గారిని గురించి వెక్కిరింపుగా మాట్లాడతాడు. అందుకే నాకు కోపం వచ్చింది. చేతిని చాచి ఒక దుంపను తీసుకుంటూ అన్నాడు మాధవుడు. అయ్యయ్యో, ఆగు మాధవయ్యా, ఆగు, ఆందోళనగా అన్నది చిలకమ్మ. ఆగిపోయి ఆశ్చర్యంగా చూశాడు మాధవుడు. దొమ్మరోళ్ళం మేము, నువ్వు బామ్మడివి, మా ఇళ్లకు రావటమే తప్పు. మీ తాతగారికి తెలిస్తే ఆ అయ్యోరు కొట్టిన దెబ్బలకి 2 రెట్లు ఎక్కువే పడతాయి నీకు, వివరంగా చెప్పింది చిలకమ్మ. నాకు అటువంటి నమ్మకాలు లేవు. సాంబశివుడు నా జతగాడు, వాడిచ్చింది ఏదైనా సరే నేను తీసుకుంటా అన్నాడు మాధవుడు. నువ్వు తీసుకోవచ్చు, కానీ మేము ఇవ్వకూడదు. ఎక్కువగా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపో, ఖచ్చితమైన కంఠంతో చెప్పింది చిలకమ్మ. నాకు ఆకలేస్తోంది అన్నాడు మాధవుడు. ఇంటికాడ మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ఎళ్ళి ఇంటి దగ్గర అన్నం తిను అంటూ చనువుగా చెయ్యి పట్టుకుని పైకి లేపిందామె. ఇంటిదాకా తోడువెళ్ళిరా అని కొడుక్కి చెప్పింది. నెమ్మదిగా అడుగులు వేయటం మొదలుపెట్టిన మాధవుడిని అనుసరించాడు సాంబశివుడు. ఒట్టి హెచ్చరికలతో వదిలిపెడతారని అనుకోలేదు, తల తిరిగిపోయేటట్టు శిక్ష వేస్తారని అనుకున్నాను, నిష్ఠూరంగా రాజప్రతినిధితో అన్నాడు వినుత శర్మ. మాధవుడి తాతగారు అవతలికి పోయిన అర్ధఘడియకు అక్కడికి వచ్చాడతను. జరిగినదంతా తెలుసుకుని తన అసంతృప్తిని నిర్మోహమాటంగా బయటపెట్టాడు. కేశవశర్మకి శిక్ష విధించాలంటే రాజధానిలో ఉన్న మన చక్రవర్తి అనుమతి కావాలి. కేశవశర్మ కుమారుడు కార్తికేయుడు చక్రవర్తికి ప్రాణస్నేహితుడు. ఆ సంగతి మర్చిపోయావా? సూటిగా అడిగాడు రాజప్రతినిధి. ఎక్కడో ఉన్న చక్రవర్తికి ఈ మారుమూల జరిగిందేమిటో ఎలా తెలుస్తుంది? మీరు అన్యాయంగా శిక్ష వేయటం లేదు. ఆ పెద్ద మనిషి మనవడు నా బిడ్డడిని చావగొట్టి వదిలాడు అక్కసుగా అన్నాడు వినుత శర్మ. ఇప్పుడు నీకు కావాల్సిందేమిటి? మరోసారి సూటిగా ప్రశ్న వేశాడు రాజప్రతినిధి. నా బిడ్డడి జోలికి వచ్చినందుకు వాళ్లకి ఏదో ఒకటి గట్టిగా దెబ్బపడాలి అంతే చెప్పాడు వినుత శర్మ. ఎవరికీ తెలియకుండా పని జరిపిస్తే సరిపోతుందా? అంటే కార్తికేయుడు మహాబలవంతుడు, అతని పోలికలే అతని బిడ్డడికి కూడా వచ్చినాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అటువంటి వాడిని ఊరికే వదిలేస్తే ఎప్పటికైనా నాకు ప్రమాదమే. ఇంకా కొంచెం వయసు వచ్చిన తరువాత చక్రవర్తి అతన్నే ఈ నగరానికి రాజప్రతినిధిగా నియమించవచ్చు. అందుకే ఎవరికీ తెలియకుండా పని పూర్తి చేద్దాం, సరేనా?